ఉల్లి చేసే మంచి తల్లి కూడా చేదంటారు అందుకే ఏ వంటింట్లో చూసినా ఖచ్చితంగా ఉల్లిగడ్డ ఉంటుంది ఉల్లిగడ్డ లేకుండా మనకి ఏ వంటకం పూర్తి కాదు ఉల్లిగడ్డ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి చాలా మంది ఉల్లిగడ్డను కూరల్లో వాడతారు 5 స్టార్ హోటల్ నుంచి పానీపూరి బండి వరకు ఉల్లిపాయని కట్ చేసి సర్వ్ చేస్తారు ఈ ఉల్లిగడ్డ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కూడా ఉల్లిగడ్డ తగ్గిస్తుంది అందుకే మనం ప్రతి కూరలో ఉల్లిగడ్డను వేసుకొని తింటుంటాం అన్నంతో పాటు పచ్చి ఉల్లిపాయని తింటే ఏమవుతుంది నిజానికి ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే పదార్థం ఉంటుంది అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మంటను తగ్గిస్తుంది అలర్జీని తగ్గిస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అదే పచ్చి ఉల్లిగడ్డను అలాగే భోజనంతో పాటు తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది పచ్చి ఉల్లిపాయలో రోగ నిరోధక శక్తిని పెంచే కారకాలు ఎక్కువగా ఉంటాయి ఉల్లిపాయలో విటమిన్స్ కూడా ఉంటాయి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని చాలా సమస్యలను దూరం చేస్తాయి ఉల్లిగడ్డ యాంటీ బ్యాక్టీరియల్ గా యాంటీ ఆక్సిడెంట్ గా యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది పచ్చి ఉల్లిగడ్డ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది క్యాన్సర్ కారకాలను నాశనం చేయడం మొటిమలు చర్మ సంబంధ వ్యాధులను తగ్గించడం జీర్ణక్రియను మెరుగుపరచడం ఇలా చాలా రకాల జబ్బులకు ఒకే ఒక మందు ఉల్లిగడ్డ ఉల్లిపాయ మొక్కలను కూరలో వేసి వండేటప్పుడు కొన్ని విటమిన్లు ఉండవు అదే పచ్చి ఉల్లిగడ్డను తింటే మాత్రం చాలా లాభాలు కలుగుతాయి అందుకే చాలా మంది భోజనంతో పాటు లేదా బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిపాయలను తింటుంటారు మన యునైటెడ్ ఒరిజినల్స్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరు థాంక్యూ